నమస్తే, వెల్కమ్ టు 4 న్యూస్. ముందుగా ఈరోజు అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో మత ప్రమేయం లేని అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కేబీహెచ్బీ కాలనీ డివిజన్ భాజపా అభ్యర్థి ప్రీతం రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో మత ప్రమేయం లేని అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కేబీహెచ్బీ కాలనీ డివిజన్ భాజపా అభ్యర్థి ప్రీతం రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన వరద సహాయంలో సగం తెరాస నాయకులు కార్యకర్తలు దండుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి లేని కుటుంబ పాలన లేని సుపరిపాలన కావాలంటే నగర ప్రజల విఘ్నతతో ఓటు వేసి భాజపాను గెలిపించాలన్నారు. కేసీఆర్ కేటీఆర్ చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ అని ప్రీతం ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని ఇంటికి సాగనంపాలని బాధ్యత ప్రతి ఓటర్పై ఉందన్నారు. అవినీతి లేని పాలన కావాలంటే భాజపా గెలిపించాలని అన్నారు. మూసాపేట్ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి తూము శ్రావణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మూసాపేట్ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి తూము శ్రావణ్ కుమార్. మూసాపేట్ డివిజన్ జనతా నగర్ లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తూము శ్రావణ్ తో కలిసి ఇంటింటి పాదయాత్ర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసాపేట్ డివిజన్ లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరేలా చేసిన ఘనత ఒక తెరాస ప్రభుత్వానికి చెందిందని, తిరిగి మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మూసాపేట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఘంటా పదంగా తెలిపారు. ఈరోజు 117వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన పోటీ చేస్తున్నటువంటి తూము శ్రవణ్ కుమార్ గారు, వారితో పాటు మరి మేమందరం కూడా ఈరోజు జనతా నగర్లో మొత్తం నుంచి ఇంటింటికి తిరుగుతూ అక్క చెల్లెలను అన్నదమ్ములందరికీ కూడా కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ అక్క దగ్గరికి వెళ్ళినా, ఏ చెల్లి దగ్గరికి వెళ్ళినా మాకు అన్నం పెట్టే తాత, మేము అన్నం తింటున్నాం. ఈరోజు కారు గుర్తు పార్టీ, మేము కారు గుర్తును మర్చిపోము. ఇప్పటికే పెన్షన్లు మరి ఇప్పటికే తమ భూముల గుండా కాల్వలు నిర్మించడానికి ఒప్పుకోమని రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల గుండా కాల్వలు నిర్మించడానికి ఒప్పుకోమని రైతులు ఆందోళన చేపట్టారు. కెనాల్ సర్వే చేసి మార్కెటింగ్ చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం మీజాపల్లి షేర్పల్లి గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. తమ భూముల గుండా కెనాల్ పనులు చేయడానికి ఒప్పుకోని భూములే తమకు ఆధారమని, బలవంతం చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు పోతురాజు రమణ మద్దతు పలికారు. భూమిపైనే ఆధారపడ్డ పేద రైతుల భూములు కాల్వల నిర్మాణం పేరిట తీసుకు ంటే ఊరుకోమని, ఇక్కడ కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులు గొలుసుకట్టు చెరువులని, ఆ కాలువ ద్వారా చెరువులు నిండడం జరుగుతుందని, కొత్త కాలువలు అవసరం లేదని, పాతకాలం పద్ధతిలో చెరువులు నింపాలని అధికారులకు తాము చెప్పినా వినడం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువల నిర్మాణం కోసం పేద రైతుల భూములు తీసుకోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పాత కాలువల ద్వారానే నిండి ఉన్నాయి, గతంలో నిర్మించినటువంటి కాలువల ద్వారానే నిండి ఉన్నాయి. ఆ కాలువలనే మీరు రన్ చేస్తూ డెవలప్ చేస్తూ ఆ కాలువల ద్వారానే చెరువులు నింపాలి. ఈ కొత్త కాలువల ద్వారా చెరువులు నింపాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లను ఊరుకునేది లేదు. దయచేసి చెప్తున్నాం, రైతులందరూ చిన్నకారు రైతులు ఉన్నారు, 10 గుంటలు 15 గుంటలు ఉన్న రైతులే ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న భూమిని అంతా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రైతుల పట్ల మీరు కనీసం సానుకూలత వ్యక్తం చేసి ఈ కాల్వను నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష కానీ, ఎటువంటి ధర్నా కానీ, ఎటువంటి ఆందోళనకైనా మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల తరఫున పోరాడడానికి రమణ గారి నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కాల్వను మాత్రం నిర్మించడానికి మేము ఒప్పుకోవడం లేదు.
దయచేసి ఎట్టి పరిస్థితులని కాల్వని అడ్డుకుంటాం, ఎంతటి త్యాగానికైనా సిద్ధమున్నాం, రైతుల పక్షాన కంపల్సరీ పోరాడతాం. మిర్జాపల్లి షేరిపల్లి చెరువు కింద భూముల కాల్వ తీస్తామని వచ్చినటువంటి అధికారులకు హెచ్చరికలు చేస్తున్నాం. మాకు భూములే లేవు, ఉన్న 10 గుంటలు 5 గుంటలు 2 గుంటలు ఉన్న భూములకి వెళ్ళి ఇలా కాల్వ తీసుకుపోతామని వస్తున్నారు. అయ్యా కేసీఆర్, మీరు ఇక్కడ తీసేది పాత పద్ధతి. దొంగల ధర్మారం కాడ వాన పడితే దొంగల ధర్మారం అడవికెళ్ళి వస్తున్నాయి, వల్వాపూర్లో పడితే వల్వాపూర్ చెరువు నిండుతుంది, ఆడికెళ్ళి గుండెరకు వస్తాయి, గుండెరకు వెళ్ళి పించరుకు పోతాయి, పించరుకు వెళ్ళి పెంచరుకు పోతాయి. ఈ పాత కాలువ పద్ధతి ప్రకారం మీరు తీసుకురావాలి, కానీ అట్లా కాకుండా మా ఏదో గుంట గురువు ఉన్న మా దాంట్లోకి వచ్చి మీరు కాల్వలు తీస్తామనేది మేము ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఏ అధికారం వచ్చినా కానీ మేము అడ్డుకొని తీరి ఇక్కడ మేము కాల్వలు తీయడానికి వస్తే మాత్రం విడిచిపెట్టకుండా ఏదానికైనా సిద్ధం ఉంటాం. దయచేసి చెప్తున్నాం, ఇంతవరతో మనం చేస్తున్నాం. కొత్త కాల్వ వద్దురా, పాత కాల్వ ముందురా. కొత్త కాల్వ వద్దురా, పాత కాల్వ ముందురా. కొత్త కాల్వ వద్దురా, పాత కాల్వ ముందురా. ఆ భూములు మా కావాలి, ఆ భూములు మా కావాలి, ఆ భూములు ఆ భూములు మా కావాలి, ఆ భూములు మా కావాలి. అధికారులు లోపం, 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 అధికారులు లోపం. మా భూములు మా కావాలి, మా భూముల జోలికి ఎవరు రావద్దు, మా భూముల జోలికి ఎవరు రావద్దు, మా భూముల జోలికి ఎవరు. మధిర పట్టణంలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మధిర పట్టణంలోని అఖిలపక్ష ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు మాట్లాడుతూ, ఈ నెల 26న జరిగే రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా దేశవ్యాప్త బంద్ కార్యక్రమాన్ని వ్యాపార ఉద్యోగ కార్మిక సంఘాల ప్రజలు సహకరించాలని అఖిలపక్షం తరపున విజ్ఞప్తి చేశారు. 26న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చావా వేణు, సిపిఎం నాయకులు రామ్ నరసయ్య, ఉట్ల కొండలరావు, పెరుమల్లపల్లి ప్రకాష్ రావు, చావ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తానన్న, నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీలు అన్నీ కూడా బుట్టదాఖలు చేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ అంబానీ అదానీ లాంటి గొప్ప గొప్ప బూర్జా పెట్టుబడిదారులకి ఒత్తాస పలుకుతూ ఈ రోజున సామాన్య ప్రజలను అడ్డగించే విధంగా వాళ్ళ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె, అలానే గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తాము. నవంబర్ 26వ తారీఖున భారతదేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, బ్యాంక్ యూనియన్లు. మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్ డివిజన్లో టీడీపీ అభ్యర్థి తమిళ్ మానవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్ డివిజన్లో టీడీపీ అభ్యర్థి తమిళ్ మానవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్ పరిధిలోని యాప్రల్లో ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తప్పకుండా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి 4 న్యూస్.